ఈరోజు మళ్ళా ఒక కొత్త పార్టీ, అంటే పాత పార్టీ అనుకోండి, కొత్త డ్రైవర్ గారు వచ్చారు కారుకి. అదేమిటంటే లోక్ సత్తా. జేపీ పార్టీకి జేడీ గారు అధ్యక్షుడిగా వచ్చారు ఇవాళ కొత్తగా. ఇది చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది ఏంటంటే, పాత బండికి కొత్త డ్రైవర్ గారు వచ్చారు. బండి రంగేమో లోపలంతా పసుపు, పైకి మాత్రం నీలం రంగు కనిపిస్తూ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఈ సత్తా ఏమి మాట్లాడదు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేకపోతే, ఏ రాజశేఖర రెడ్డి గారు లాంటి అధికారంలో ఉంటే, ఆ రోజు సిద్ధాంతాలు వల్లె వేయడానికి మాత్రం ఈ సత్తా బయలుదేరి ప్రజల్లోకి వచ్చి చాలా విరివిగా ప్రచారం చేస్తుంది. నేను అడుగుతా ఉన్నా, ఈ 4 సంవత్సరాల కాలంలో ఈ సత్తా పార్టీ, ఇప్పుడు జేడీ గారు కొత్తగా అధ్యక్షుడైనటువంటి రాజకీయ పార్టీ, కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ గురించి కానీ, పార్టీ ఫిరాయింపుల గురించి కానీ, దోపిడీ గురించి కానీ, రాజ్యాంగ వ్యవస్థల్ని మంటగలుపుతున్నటువంటి తీరు గురించి కానీ ఇప్పుడైనా గొంతెత్తారండి? ఎప్పుడైనా మాట్లాడారండి? రోజు సిద్ధాంతాలు బ్రహ్మాండంగా చెప్తారే. చంద్రబాబు నాయుడు గారు ఇంత అవినీతి, ఇన్ని అక్రమాలు, ఇన్ని దౌర్జన్యాలు, ఇంత ఘోరమైనటువంటి పరిపాలన చేస్తున్నప్పుడు ఏమైపోయింది సత్తా? ఎవరి సత్తా ఇది? ఇది చంద్రబాబు నాయుడు గారి సత్తానా, ప్రజల సత్తానా, లోకానికి సత్తానా, లేక దేశానికి సత్తానా, దేనికి సత్తానో చెప్పవలసినటువంటి అవసరం ఉన్నదనే విషయాన్ని దయచేసి మర్చిపోయి, డ్రైవర్లు మార్చుకున్నంత మాత్రాన మీ కారు స్వభావం మారుతుందని మాత్రం మీరు అనుకోకండి. ఇది చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో నడుస్తూ ఉన్నది. మీరు చూశారు లాస్ట్ ఇయర్ కూడా రకరకాల మందిని వదిలారు, ఓట్లు చీల్చుకునేటువంటి కార్యక్రమంలో పుట్టగొడుగుల్లాగా వదిలినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవాళ కూడా ఈ లోక్సత్తా అదే కార్యక్రమంలో ఉన్నది అనేది దయచేసి గమనించాలి. ఇది చంద్రబాబు నాయుడు గారి కోసం మాత్రమే పుట్టినటువంటి కమల పిల్లల్లో ఇది ఒక పిల్ల. మరి రెండో పిల్ల ఎవరని మీరు అడగవచ్చు. ఆల్రెడీ పుట్టున్నది, పెరుగుతూ ఉన్నది. నిన్న మొన్న మనం చూసాం, నాకు చాలా చిత్రం వేసింది అది పవన్ కళ్యాణ్ గారు. ఏమిటో కొత్త కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విచిత్రంగా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా దుందుడుగ్గా వ్యవహరించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు మీద మాట్లాడడం మానేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సమర్థుడు కాదట, అసమర్థుడట. జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా పనికిరాడట. జగన్మోహన్ రెడ్డి గారు పిరికివాడట. జగన్మోహన్ రెడ్డి గారు పారిపోయాడట. నేను అడుగుతా ఉన్నా, ఇవన్నీ ఏం మాట్లాడుతున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు పిరికివాడా? నేను ఒకటే మనవి చేస్తున్నా, ప్రతి మనిషికి, ప్రతి రాజకీయ పార్టీకి కొన్ని పరీక్షా సమయాలు వస్తాయి. ఆ పరీక్షా సమయాలలో నిలబడినప్పుడే ఆ రాజకీయ పార్టీ కానీ ఆ మనిషి స్వభావం కానీ అర్థమవుతుంది. మాకు ఎన్ని పరీక్షా సమయాలు వచ్చాయి? మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారు? చంద్రబాబు నాయుడు గారు, సోనియా గాంధీ గారు కలిసి మమ్మల్ని ఎన్ని పరీక్షలు పెట్టారు? మా మీద ఎన్ని దాడులు చేశారు? చివరికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరణించిన తర్వాత ఒక రాజకీయ పార్టీ పెట్టాలని తలంపుతో ముందుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని కేసులు పెట్టారు? కేసులు పెట్టి జైల్లో పెట్టి 16 మాసాలు జైల్లో పెట్టిన ధైర్యంగా ఎదుర్కొన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పిరికివాడా, పారిపోయాడా? నేను అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు, మీకు పరీక్షా సమయం వచ్చినప్పుడు ఏం చేశారని అడుగుతా ఉన్నా. మీరు ఒక పార్టీ పెట్టారు, దానిలో మీరు భాగస్వాములు. మీకు ఒక పరీక్షా సమయం వచ్చింది, మీ పార్టీ ఓడిపోయింది, కేవలం 18 మంది శాసనసభ్యులే ఉన్నారు. ఆ రోజున మీరు ఏం చేశారు? పార్టీ నడపగలిగారా? పార్టీని ముందుకు తీసుకుపోగలిగారా? నేను అడుగుతా ఉన్నా, ఇవాళ మీరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడమే కాదు, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారిని కూడా అప్పుడప్పుడు విమర్శించాలని ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు, నేను అడుగుతా ఉన్నా, మీకు ఆ స్థాయి లేదు. రాజశేఖర రెడ్డి గారు ఓటమి ఎరుగని ధీరుడు, ఎప్పుడు ఓడిపోలా. చనిపోయేటప్పుడు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గెలుపొంది చనిపోయాడని మనం చేస్తున్నా. అలాంటి వ్యక్తిని మీరు విమర్శించేటటువంటి నైతిక స్థాయి కానీ, నైతికమైన బలం కానీ మీకు కానీ మీ పార్టీకి కానీ ఉన్నదో లేదో ఒకసారి ఆలోచించుకోమని మనం చేస్తున్నా. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినా, రాజశేఖర రెడ్డి గారిని విమర్శించినా,
చేతులు కట్టుకుని కూర్చోవడానికి సిద్ధంగా లేవని మనవి చేస్తున్నాం.